సిరిసిల్లను తడిమి తడిమి చూస్తే మనకు దుఃఖ గీతాలే కాదు స్ఫూర్తినిచ్చే కళాకారుల నేపథ్యం గుండె చప్పుడై వినిపిస్తుంది. ఇక్కడ పడుగుపేకల మధ్య మనగడ కోసం సుదీర్ఘ దూరాలను దాటుకుంటూ వెళ్ళిన సిరిసిల్లతో అల్లుకున్న బంధం వెన్నంటే ఉంటుంది. తిరుగును వెత్తుకుంటున్న నేత బిడ్డలు మనగడ కోసం ఎదురుతున్న కళను మాత్రం కంటి పాపల కాబడుకుంటూనే వస్తున్నారు. ఈసారి మనం చిన్న వయసులోనే తమ సాహసాలతో మార్షల్ ఆర్ట్స్లో పన్నె తెచ్చిన ఇద్దరు అక్కా చెల్లెల నేపథ్యాన్ని పలకరిస్తూ పదండి కథనంలోకి వెళ్దాం. బతుకునిచ్చే మగ్గం మూలన పడింది. తిరుగునిస్తాదనుకున్న మనమగ్గం జీవితానికి భరోసనివ్వలేకపోయింది. కష్టాల మధ్య సాగుతున్న నేత బిడ్డ వడ్నాల శ్రీనివాస్ చదువుతూనే మార్షల్ ఆర్ట్స్ చుట్టూ అల్లుకొని తన కళా నేపథ్యానికి పునాదులు వేసుకున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ ఎడతెగని సమస్యలే. వివాహం జరిగి ఇద్దరు కూతుళ్లతో జీవన ప్రయాణం సాగుతుంది. మరమగ్గాల కార్మికుడుగా జీవనం సాగిస్తూనే మార్షల్ ఆర్ట్స్ కుంపుల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే చిన్నారులు, వడ్నాల నివేదిత, కీర్తనలు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి చూపుతూ తండ్రితో పాటు శిక్షణ తరగతుల్లో కుంపు నేర్చుకొని నిరంతరం సాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నివేదిత 8వ తరగతి చదువుతుంది. కీర్తన మోడల్ స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. పిల్లలను చదివించడమే భారంగా భావిస్తున్న పరిస్థితుల్లో మార్షల్ ఆర్ట్స్ వైపు చిన్నారులు నడిపించిన శ్రీనివాస్ సంకల్పానికి సలాం చెప్పాల్సిందే. చిన్నారులు నివేదిత, కీర్తనలు మార్షల్ ఆర్ట్స్లో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన అనేక పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను సాధించారు. ఇటీవల ఆసియా స్థాయిలో జరిగిన ప్రత్యేక పోటీల్లో ఇద్దరు పతకాలను సాధించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్లో సిరిసిల్లకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా నిర్దేశించుకొని నిరంతర సాధన చేస్తున్నట్లు మా సిరిసిల్లతో తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కొత్త దారిని చూపుతుందని ఆ దారిలో పయనిస్తున్న చిన్నారులు, నివేదిత, కీర్తనలు మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం. వడ్నాల నివేదిత, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను 4 సంవత్సరాల నుండి మార్షల్ ఆర్ట్స్ మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నాను. చిన్నప్పుడు మా డాడీ ఇంట్లో చేసేటప్పుడు చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో నేను క్లాస్కి తీసుకెళ్ళమని అడిగేదాన్ని. అప్పుడు క్లాస్కి తీసుకెళ్ళి కూర్చుంటే వాళ్ళు స్టూడెంట్స్ చేసేది చూసి నేను కూడా కొంచెం చేసేదాన్ని. దాన్ని చూసి మా డాడీ నేర్పించాడు. కొంచెం 4 ఇయర్స్ అయింది మేము నేర్చుకోబట్టి. ఇంకా జాతీయ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళాము. కానీ ఇంకా ఇంటర్నేషనల్ వరకు వెళ్ళి మన జిల్లాకి, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్కి, తెలంగాణ స్టేట్కి, ఇంకా ఇండియాకి మంచి గొప్ప పేరు తీసుకురావాలని ఆశిస్తూ నేర్చుకుంటున్నాను. నా పేరు కీర్తన. నేను 6వ తరగతి చదువుతున్నాను. మోడల్ స్కూల్లో చదువుతున్నాను. గత 3 సంవత్సరాల నుండి మా అక్కయ్యతో పాటు నేర్చుకుంటున్నాను. నాకు కూడా బహుమతులు వచ్చాయి. తగిన ప్రోత్సాహం అందిస్తే దేశానికి గొప్ప పేరు తీసుకొస్తానని నిరంతరం సాధన చేస్తున్నాను. నేను చైనేత
కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నాకు నేను సాంచల్ నడుపుకుంటూ ఈ మార్షల్ ఆర్ట్ అనేది కుంగ్ఫూను నేర్చుకోవడం ప్రారంభించాను. ఒక 12 సంవత్సరాలుగా దీనిపైన మార్షల్ ఆర్ట్ నేర్చుకొని ఆడవారికి కూడా నేర్పితే ఎలా ఉంటుంది, ఈ రోజుల్లో ఆత్మరక్షణ కోసం అమ్మాయిల కోసం అమ్మాయిలపైన జరిగేటువంటి అగాయిత్యాల నుండి వీళ్ళు అత్యాచారాల నుండి తప్పించుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఒక అకాడమీ స్థాపించాను. అందులో వందలాది వేలాది మందికి శిక్షణ కూడా ఇచ్చాను. అలాగే అమ్మాయిలు నేర్చుకుంటే మగవారితో సమానంగా ఆడవారు కూడా ఈ రోజుల్లో రాణిస్తున్నారనే నిదర్శనం. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ముందుకు వస్తున్నారు మార్షల్ ఆర్ట్ ద్వారా. అలాగే నేను మార్షల్ ఆర్ట్ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మా యొక్క ఇద్దరు కూతుళ్ళు వెంటబడి వచ్చేవాళ్ళు. చిన్నగా ఉండేప్పుడు వస్తే బైక్ పైన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని కూర్చోడండి నాని అని చూపెడుతును. అలా క్లాస్ చెప్తూ ఉంటే వీళ్ళు కూడా అలా చూస్తూ, పిల్లల్ని చూస్తూ, నేను చెప్పేది చూస్తూ మామూలుగా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయగలిగారు. వీళ్ళకి ఇంట్రెస్ట్ దీనిపైన ఉన్నది అని చెప్పేసి నేను రోజు క్లాసుకు తీసుకెళ్ళి వాళ్ళని జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా మార్షల్ ఆర్ట్ నేర్చుకొని వీళ్ళలాగా నేర్చుకొని ఆత్మరక్షణకు ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలాగే మంచి ప్రభుత్వం నుండి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. స్థానిక శాసనసభ్యులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. మార్షల్ ఆర్ట్స్లోను మరిన్ని విజయాలను చిన్నారులు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ అభినందిస్తూ మాస్టర్స్ లా యూట్యూబ్ ఛానల్ పీపుల్స్ మీడియా హౌస్ నుండి మీ పోకల సాయి కుమార్. జర్నలిస్టు మిత్రుడు ఆడిప్ మహేందర్కు ప్రత్యేక ధన్యవాదాలు. స్ఫూర్తినిచ్చే మరో కథనంతో మళ్ళీ కలుద్దాం.